ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇన్స్పిరేషన్ పాత్రలో కనిపిస్తారని దర్శకుడు రాజమౌళి చెప్పిన దగ్గరి నుండి ఈ సినిమా పైన ఈ సినిమాలో ఎన్టీఆర్ చేయబోయే పాత్ర పైన చాలా ఉత్కంఠత నెలకొంది అసలు ఎవరు ఈ కొమరం భీమ్ ఈయన స్టోరీ మన జక్కన్నని ఎందుకు అంతలా ఇన్స్పిరే చేసింది ఈయన ఒత్తికనే గడ్డ కోసం పోరాటం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే కొమరం భీమ్ గిరిజన గుండు తెగకు చెందిన కొమరం చిన్నుం సోంబాయి దంపతులకు పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు భీమ్ కుటుంబం పదేళ్ల వయసులో అటవీ శాఖ సిబ్బంది జరిపిన దాడులలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్కు వలస వెళ్ళిపోయింది అక్కడ వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమిని సిద్ధికి అన్న జమీందార్ ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సం వెళ్ళిపోయాడు అక్కడ ఐదేళ్ల పాటు కాఫీ తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన కొమరం భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు నిజాం పాలనలో ఆదివాసులు అడవిని నమ్ముకొని పోడు వ్యవసాయం చేసేవారు రాత్రి మళ్ళు కష్టపడి పంటను పండించేవారు గిరిజనులు పోడు చేసుకునే భూములకు పట్టాదారులుగా ఇతరులు ఉండేవారు గిరిజనులు దట్టమైన అడవుల్లో భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ వాటిపై తమకే పట్టాలు ఉన్నాయని సర్కారోళ్ళు జంగ్లాత్ వాళ్ళు గొడవ పెట్టుకునేవాళ్ళు తిరగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టేవాళ్ళు ఇలాంటి సంఘటనలే కొమరం భీంను కదిలించాయి ఇలా పంట వసూళ్ల కోసం తమ చేయిన్లోకి వచ్చి కూర్చున్న సిద్ధికి అనే వ్యక్తిని కర్రతో తల పగలగొట్టాడు కొమరం భీమ్ ఆ దెబ్బతో సిద్ధికి అక్కడికక్కడే చనిపోయాడు దీనితో భీమ్ మహారాష్ట్రలోని బల్లార్చ వైపు పారిపోయాడు అక్కడ తేయాకు తోటల్లో కూలి పని చేసుకుంటూ చదవడం రాయడం నేర్చుకున్నాడు కొత్త కొత్త పంటలు పండించడం వాటిని మార్కెట్లో మంచి ధరకు అమ్మడం తెలుసుకున్నాడు తర్వాత భీమ్ తల్లిదండ్రులు ఉంటున్న కాకన్షుడ్కు వచ్చాడు ఆ గ్రామంలోని గిరిజనుడు లచ్చుప వద్ద పని చేయడానికి కుదిరాడు ఆ సమయంలోనే భీమ్కు సోంబాయితో పెళ్లి జరిగింది ఆ కాలంలో అరకకు ఐదు రూపాయలు పొడుకు రెండు రూపాయలు చొప్పున పన్నును ఆసిఫాబాద్ సిద్దాల్కు కట్టేవారు కొమరం భీమ్ అప్పటి తహసీల్దార్తో మాట్లాడి లచ్చుపకు చెందిన పన్నెండు ఎకరాల భూమి కేసును కొట్టేయించాడు అప్పటి నుంచి ఆ ప్రాంతం గిరిజనులందరికీ భీమ్ నాయకుడయ్యాడు అరవై ఎకరాల అడవిని నరికి పన్నెండు గ్రామాలను ఏర్పరిచాడు దీనితో అటవీ అధికారులు భీమ్ మీద కేసు పెట్టారు ఓ చౌకీదార్ ఐ మీన్ తొమ్మిది మంది పోలీసులు వచ్చి భీమ్ ఇంటిని సోదా చేయగా ఏమీ దొరకలేదు భీమ్కి కోపం వచ్చి వాళ్లపై తిరగబడ్డాడు దీనితో అధికారులు భీమ్పై కేసు పెట్టారు భీమ్ను ఆయన అనుచరులను ఎదుర్కొనేందుకు పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ ఒకటిన నిజాం పోలీసులు వచ్చి మూడు వందల మంది గిరిజనులు ఉన్న పన్నెండు గ్రామాలను చుట్టుముట్టారు అప్పుడు గిరిజన ఘర్షణలో కొమరం భీంతో పాటు పదకొండు మంది గిరిజనులు చనిపోయారు భీమ్ నాయకత్వంలో గిరిజనులు పోలీసులకు ఎదురు నిలిచిన సంఘటన నిజాం ప్రభువును కదిలించింది వారి సమస్యల పరిష్కారానికి సదుపాయాల కల్పనకు వారి జీవన విధానంపై పరిశోధన చేసి నివేదిక సమర్పించడానికి ఇంగ్లాండ్కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హేమన్ డార్ఫ్ను నియమించింది నిజాం సర్కార్ పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై ఏడున కుల్దు పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం జోడేషూట్ అడవుల్లోని కొమరం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ను హతమార్చారు భారతదేశంలో ఆదివాసుల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చారిత్రాత్మకమైనవి ఆదివాసులపై నిజాం నవాబు సాగించిన దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమరం భీమ్ జల్ జంగిల్ జమీన్ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయాడు కొండ కోణల్లో ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని జల్ జంగిల్ జింగ్ అనే నినాదం అనుసరిస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు రణబేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంలా మారిన పోరాట యోధ్యుడు నేరు అడవి కోసం అవసరమైతే యుద్ధం చేయాలి అనే మన కొమరం భీమ్ ఇచ్చిన స్ఫూర్తితో త్రిబులార్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న రోల్ రాసుకున్నాడు రాజమౌళి అందుకే తారక్కి నీటి గుణం రామ్ చరణ్కి అగ్గి గుణం జోడిస్తూ చేసిన పోస్టర్లు టీజర్లు మనం టీజర్లో చూడొచ్చు